మహిమ కలుగును గాక. మార్కు సువార్త 16:15 ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడినను. ప్రభువుకు మహిమ. ఈరోజు నేను క్రొత్త వలస, విజయనగరం జిల్లాలో క్రొత్త వలస అనే ప్రాంతానికి పరిచర్య కొరకు వచ్చాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు వాక్యంలో మరి సెలవిచ్చినట్లుగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. మరి దేవుడు ఆ విధంగా అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిచర్య కొరకు ఆయన మన నడిపిస్తున్నాడు. అల్పుడైన నన్ను, దేవునికి మహిమ, యోగ్యత లేని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక ప్రాంతాలు నడిపిస్తున్నాడు అండి. ఇది కేవలం దేవుని కృప. మా కోసం ప్రార్థన చేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ గనుక మరి ప్రాంతానికి రాగలిగాం. ఈరోజు రేపు ఈ 2 డేస్ కూడా ఈ మీటింగ్లో దేవుడు వాడుకోవాలని ప్రార్థించండి. ప్రభుకి మహిమ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.